ఓకే, వారు చెప్తుంది కరెక్టే, నేరుగా లబ్ధిదారికి ఇచ్చేయచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు? చిన్న రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, యూనియన్ టెరిటరీస్ లో, చిన్న రాష్ట్రాల్లోనే మనకు జరుగుతుంది. మరి పెద్ద రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదంటే దీనికి ఒక సమస్య ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా రైస్ కానీ వీట్ కానీ రైతు దగ్గర నుంచి కొని రైతు గిట్టుబాటు ధర ఇచ్చి అతని దగ్గర కొట్టడం వలన రైతు దాన్ని అగ్రెసివ్ గా పండిస్తాడు, అతని డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొనేవాడు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు పండిస్తున్నారు. ఆ పండిన పంటను కొని ఎఫ్సీలో పెట్టి మళ్ళీ ప్రజలకు వేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంటుంది? ఆ బియ్యం అంతా మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి కదా. అది ఈ ఫెయిర్ ట్రేడ్ షాప్ ద్వారా, ఈ రేషన్ బియ్యం ద్వారా ప్రజలకు అందిస్తారు. అంటే రైతు దగ్గర కొంటున్నారు, 82 కోట్ల ప్రజలకు ఇస్తున్నారు. ఒకవేళ మనం డబ్బే ట్రాన్స్ఫర్ చేయాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, కొంట ఉండదు, ఇంకా కొంట ఆపేయాలి. డబ్బు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రైతు లబ్ధిదారు అకౌంట్ 82 కోట్ల మందికి వెళ్ళింది అనుకోండి, ఇంకా రైతు దగ్గర నుంచి కొనేది ఎవరు? రైతు ఎవరు ఎవరు కొంటారు? అంత పండిస్తే ఎవరు కొంటారు? అప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? ఇది ప్రాక్టికల్ సమస్య ఉంది. సో అందుకనే పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఇటువంటి సాధ్యం కావట్లేదు, ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం రైతు దగ్గర కొంది యాజ్ ఇట్ ఈస్ కూడా ఇచ్చేట్లేదు. దాని మీద మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్ కానీ లేక ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ B12 కానీ ఇవన్నీ యాడ్ చేసి ఫోర్టిఫైడ్ రైస్ అంటున్నారు. అంటే బలవర్ధకమైనటువంటి రైస్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో జనవరి 2023 నుంచి జనవరి 2024 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అది ఇచ్చారు. దాని దురదృష్టం ఏంటంటే, అది తింటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు కానీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ రాకుండా అది తింటే మంచిదే. కానీ దీని మీద ఎడ్యుకేట్ చేసేది ఎవరు? మీకు బలవర్ధకమైన రైస్ ఇస్తున్నారు, మామూలు రైస్ కాదు, ఇది వేరే రైస్, దీన్ని తప్పనిసరిగా మీరు తినండి, అమ్మద్దు అని లబ్ధిదారుకి ఎడ్యుకేట్ చేయాలి కదా. కొనే లబ్ధిదారుకి ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేసి చెప్పాలి. వాడేమనుకుంటాడు, మామూలు రైసే కదా, ఈ దొడ్డ బియ్యం ఎవరు తింటాడు, అక్కర్లేదు అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఇది దానికి మళ్ళీ గోల్డ్ ఖర్చు అవుతుంది, 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది దాని మీద. సో దీని మీద ఎడ్యుకేషన్ ఒక లోపం. మూడో పాయింట్, అసలు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 4.5 కోట్ల మంది 4.5 కోట్ల మంది పేదలు ఎలా ఉన్నారు? అంటే 50 లక్షల మందే పేదలు కాదా? మిగతా 4.5 కోట్ల మంది పేదలేనా? వాళ్ళకి ఎలా ఉంది కార్డు, రైస్ కార్డు ఎందుకు ఉంది? ఇది ఇది అర్థం పడతలేని ఫిగర్ కదా. ఎవరన్నా సరే, ఎవరన్నా కానీ 5 కోట్లు రాష్ట్రంలో ఉంటే 4.5 కోట్ల మంది పేదలు బియ్యం ఎలా ఇస్తారు? అది 4.5 కోట్లు పేదలు పేదలు ఉన్నారు రాష్ట్రంలో కాదు కదా, తప్పుడు ఫిగర్ ఇది. ఎందుకంటే బియ్యం కార్డు ఇచ్చేసి కూర్చున్నాం. ఒకవేళ కార్డు తీయాలనుకోండి, పెద్ద రాజకీయ సమస్య. ప్రతిపక్షంలో ఎవరున్నా, మేమున్నా, టీడీపీ ఉన్నా, ఎవరున్నా, వైసీపీ ఉన్నా, ఆ విధంగా రాజకీయ అస్త్రం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఏ అధికార పార్టీ దాన్ని టచ్ చేయదు. సో 5-4.5 కోట్ల మంది బియ్యం తీసుకుని ఏం చేస్తారు ఆ జనరు? అందుకని చాలా మంది అమ్మేసుకుంటున్నారు. ఇది సమస్య. అలాగే రైతులు పండించడం, ఇది సమగ్రంగా వ్యవసాయ డిపార్ట్మెంట్, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వ అధికారులు సమగ్రంగా కూర్చొని సొల్యూషన్ కనుక్కొని రైతులతో కనీసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాలో సన్న బియ్యం పండించి దాన్ని గిట్టుబాటు అయ్యే విధంగా కొనుగోలు చేసి ఎలా చేస్తే బాగుంటుంది అన్న చిత్తశుద్ధితో ఏదైనా చేస్తే, దాని యొక్క సక్సెస్ అయితే అది మిగతా రాష్ట్రాలు విస్తరించే విధంగా చేస్తే దీర్ఘకాలికంగా సొల్యూషన్ వస్తారు. కానీ మనం ఏదో ఇలా చేసుకుంటూ ఉపన్యాసమే తప్పితే, 4 రోజులు కొత్త ప్రభుత్వం, ఏ ప్రభుత్వం 4 రోజులు చెప్తే 5 రోజులు మావులే. రైట్ సార్, రైట్ సార్. లక్ష్మణ్ గారు ఫైనల్ గా. రాజకీయ జోక్యం లేకుండా అధికారులకు కాస్త ఫ్రీడమ్ ఇవ్వగలిగితే వాళ్ళు చేసే అవినీతిని పట్టుకునే అవకాశం ఉంటుంది, అంటే కంట్రోల్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే, ముందు రాజకీయ జోక్యం లేకుండా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది జరగాలి. జరిగినప్పుడు అప్పుడు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారులు తప్పు చేసినా, సిబ్బంది తప్పు చేసినా కూడా వేలెత్తి చూపడమో పట్టుకోవడమో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఎక్కడ పట్టుకున్నా కూడా ఏ ఎమ్మెల్యేనో మంత్రి ఫోన్ చేస్తాడు, వదిలేయండి అంటే వదిలేస్తారు. ఇది ఏంటంటే, సివిల్ సప్లై వ్యవహారం అంతా ఎలా ఉంటుంది అంటే, జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు వాళ్ళకు కలెక్టర్ ఫోన్ చేసి, జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళు వదిలేయండి అంటే, కేసు కూడా లేకుండా వదిలేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసి ఉంటాం. అందువలన మరి ఏ రాజకీయ పార్టీ అయినా అంత చిత్తశుద్ధితో ఇవాళ ఉన్నాయా అంటే లేవని నేనైతే అనుకుంటున్నా. చూడాలి మరి ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం చేస్తారు అని. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఏం చెప్పారు? ఎస్ ఎస్, ఈశ్వరయ్య గారు చెప్పండి. ఒక్క చిన్న మాట చివరిలో.